వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్ మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి ఇక్కడ కావాల్సిన మెటీరియల్ ఏంటన్నది పెట్టాను వర్క్కి ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ రా చేస్తున్నాను మిర్రర్ని బేస్ చేసుకుని ముందుగా డిజైన్ రా చేసుకోవాలి అంటే రౌండ్ తీసుకోవాలి నెక్స్ట్ సిల్క్ దారం తీసుకోవాలి ఇది నాలుగు వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి నాలుగు వరుసలు ఎక్కించుకుంటే ఎనిమిది వరుసలు అవుతుంది కదా నాలుగు వరుసల దగ్గర మాత్రమే ముడివేసుకోండి ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము ముందైతే గొలుసు కుట్టుతో మిర్రర్ని కుట్టుకుందాము అంటే అవుట్లైన్ కుట్టుకోవాలి ఈ రౌండ్కి ఇది బేసిక్ స్టిచ్చే కాబట్టి ఎవరైనా వేసేయగలుగుతారు అంటే కుట్టుతో సింపుల్గా కట్లు ఏమీ లేకుండా ఈజీగా వేసేయచ్చు ఇందులో ఖర్చువర్క్ కూడా ఉంది అది కూడా చూడండి చిన్న బాక్స్ వేసి చూపిస్తాను ముందుగా అవుట్లైన్ అయితే మొత్తం కుట్టేసుకోండి ఇలాగా ఇలా సర్కిల్ అంతా కంప్లీట్ చేసేసుకోండి ఇలా చైన్ స్టిచ్తో వేసేసాను కదా సర్కిల్ అంతా ఇప్పుడు లోపల ఉన్న లైన్లో నుంచి తీసుకోవాలి ఈ చైన్ స్టిచ్ లోపల లైన్ ఉంది కదా రౌండ్ మధ్యలో నుంచి ఈ లైన్లో నుంచి ప్రతి లైన్లో నుంచి ఈ దారాన్ని ఒకసారి లాక్కోవాలి నీడిల్ని మరీ గట్టిగా లాగేయండి మళ్ళీ మిర్రర్ పెట్టడం వీలు అవ్వదు నార్మల్గా చైన్ లోపల నుంచి తీసుకురావాలన్నమాట మళ్ళీ మొదటికి వచ్చేసేయాలి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి వరకు వచ్చేసేయండి మిర్రర్ని లోపల అంటించుకోవాలి గ్లూ పెట్టుకుని మిర్రర్ని అంటించేసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఫ్రేము అంటే లోపల వైపుకి ఉంటుంది కదా ఈ పై వైపుకి వచ్చే విధంగా నీడిలతో ఒకసారి లాక్కోండి ఇలా లాక్కుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత మళ్ళీ మనం థ్రెడ్ని పట్టుకుని లాగేసినట్లయితే ఈజీగా ఫ్రేమ్ ఫిట్ అయిపోతుంది ఇలా అనమాట ఇలా దారాన్ని పైకి లాక్కుంటూ రావాలి మళ్ళీ ఒకసారి ప్రతి చైన్లో నుంచి ఇలా లాగేసుకోండి దారాన్ని ఇలా వేసుకున్నట్లయితే గట్టిగా ఉంటుంది బయటికి మిర్రర్ అసలు పడిపోకుండా ఉంటుంది అనమాట ఇలా మొత్తం సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి ఇచ్చవరకు వచ్చేసిన తర్వాత నీడిల్ కిందికి దింపేసుకుని వెనక్కి వైపు ముడి వేసేసుకోవాలి ముడి ఎలా వేయాలన్నది చూడండి ఈ మిర్రర్ కానుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి వైట్ పెన్సిల్ అంటే గ్లాస్ మార్కర్ యూజ్ చేసి ఇలా బాక్స్ కింద వేశాను డాట్స్ కింద పెట్టుకోవాలి చుట్టూ ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము ఇది నాలుగు వరుసల దారం తీసుకున్నాను అంటే మిర్రర్కి ఎలా తీసుకున్నామో అలానే సేమ్ దీనికి కూడా నాలుగు వరుసలు తీసుకోవాలి ముందుగా ఈ బాక్స్ వేసుకుందాము కట్లు వేసుకోవాలి ఫస్ట్ వీడియోలో చూపించిన విధంగా కట్లు వేసేసుకోండి లాస్ట్ లైన్కి వచ్చేసరికి చివరి లైన్లో నుంచి నీడిల్ కిందకి దింపుకోవాలి కట్లు వేయడం అయితే అయిపోయింది కదా మళ్ళీ ఒక పక్క నుంచి నీడిల్ పైకి తీసుకుని లోపల నుంచి ఫిల్ చేసేసుకుందాం వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోండి బాక్స్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ జ్యువెలరీ రింగ్స్ని గ్లూ పెట్టుకుని అంటించేసుకోండి ఇలాగా నెక్స్ట్ కాటన్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి ఒక ఎక్కించుకోవాలన్నమాట ఈ జ్యువెలరీ రింగ్స్లో నుంచి షుగర్ బిట్స్ కుట్టుకోవాలి ఇవి లాక్ అయిపోయి అలా ఉండిపోతాయి జ్యువెలరీ రింగ్స్ కూడా పడిపోవు వీడియోలో చూపించిన విధంగా షుగర్ బిట్స్ అన్నీ కుట్టేసుకోండి ఇలా కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ హ్యాండ్స్ వీడియోలో అంత కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్